జై శ్రీమన్నారాయణ. మన బాలాజీ ప్రేక్షకులందరికీ నమస్కారం. అమ్మవారికి అష్టోత్తరం చేసుకోవాలి మీకు నేను చెప్తున్నాను కదండి. మీకు ఇంకొక వీడియోలో అమ్మవారికి అభిషేకం గురించి నేను చెప్తానమ్మా. ఇప్పుడు మటుకి నేను అష్టోత్తరం గురించి నేను చెప్తున్నాను. నేను అంటున్నానని కాదు, మీరు నమ్మి నన్ను నమ్మద్దు. నేను చెప్పాను కదా, నన్ను నమ్మటం మానేసి స్వామిని నమ్మండి, శ్రీనివాసుని నమ్మండి, లక్ష్మీదేవిని నమ్మండి, గోదాదేవిని నమ్మండి. ఈ ధనుర్మాసం అంతా నేను చెప్పినట్టుగా మీరు, నేను చెప్పినట్టుగా స్వామివారికి అష్టోత్తరం అమ్మవారికి అష్టోత్తరం మీరు చేసుకోండి. నిజంగా నేను అంటున్నానని కాదు, మీ ఒక్కొక్కళ్ళు అండి. కొంతమంది దగ్గర కొన్ని రకాలంటే ప్రతి మనిషికి కూడా మనసు కొన్ని కొన్ని రకాలుగా వేరువేరుగా ఉంటుంది కదా. ఏదైనా మంచి జరిగినా కూడా వాళ్ళు మనస్ఫూర్తిగా ఒప్పుకోరు. కానీ మీరు మనస్ఫూర్తిగా ఒప్పుకోగలిగితే వచ్చే సంవత్సరం, అంటే ఇప్పుడు నేను చెప్పిన తర్వాత మీరు వచ్చే సంవత్సరానికి మీరు మనస్ఫూర్తిగా ఒప్పుకోగలిగితే సాక్షాత్తు ఆ స్వామి ఆ అమ్మే మిమ్మల్ని కరుణించారు, వాళ్ళే మిమ్మల్ని కరుణించారు అన్న విషయాన్ని కనుక మీరు మనసులోకి తీసుకుని ఒప్పుకోగలిగితే నిజంగా ఇంకా మీరు మంచి ఉన్నత స్థితికి వెళ్ళడం అనేది ఉంటుంది. ఈ మాట ఎందుకు చెప్తున్నాను అంటే, నష్టం జరిగిందనుకోండి భగవంతుడి మీద వేసేస్తారు. ఒకవేళ మంచి జరిగిందనుకోండి జరిగిందిలేమ్మా అంటారు. ఎలా అన్నమాట, అలా కాదండి. చిన్న చిన్న విషయాలకైనా సరే మనం చాలా సంతోషంగా కూడా భగవంతుడికి కనుక కృతజ్ఞతలు తెలియజేసుకుంటే మనకి ఒక రకంగా చెప్పాలంటే ఇంకా ఉన్నతంగా ఇవ్వడం అనేది ఉంటుంది. సరే, మీకు ఇంకొకటి ఇక్కడ ఒక విషయం చెప్పాలండి. ఏంటో చెప్పనండి. ఇప్పుడు మీకు లక్ష్మీదేవికి అష్టోత్తరం చేసుకోమని, వెంకటేశ్వర స్వామికి అష్టోత్తరం చేసుకోమని నేను ఎప్పుడు చెప్తున్నాను. కానీ మీరు అష్టోత్తరం అంటే మనకి నోటికి రాలేదు. పోనీ పుస్తకం తీసి చూడండి, లక్ష్మీదేవికి చేసుకునే అష్టోత్తరం, వెంకటేశ్వర స్వామికి చేసుకునే అష్టోత్తరం చాలా సులువుగా చాలా సునాయాసంగా వచ్చేస్తాయండి. కానీ గోదాదేవికి అష్టోత్తరం చేసుకోవాలంటే చాలా కష్టం, నోరు తిరగటం చాలా కష్టం. కాబట్టి ఈ మాట కూడా మీకు నేను చెప్తాను, మీరు కంగారు పడక్కర్లేదు, నేను చెప్తాను. అమ్మ లక్ష్మీదేవి నందు గురించే, లక్ష్మీదేవి మీరు గనక ప్రశాంతంగా గనక తల్లిని ఆరాధించినట్టయితే ఈజీగా కరుణించేస్తుందమ్మా అని నేను చెప్తాను. చూడండి, ఓం ప్రకృతి నమః, ఓం వికృతి, చిన్న చిన్న పదాలతోటి ఆ తల్లికి అష్టోత్తరం చేసేసుకోవచ్చు. అలాగే శ్రీనివాసుడికి అష్టోత్తరం చేసుకుంటానికి ఏంటంటే ఓం శ్రీనివాసాయ నమః, ఓం వెంకటేశ, అది కూడా నిజంగా మన నోటికి ఈజీగా తిరుగుతాయండి. కానీ ఆండాళమ్మకి, గోదాదేవికి అష్టోత్తరం చేసుకుంటాంలో అలా తిరగదండో, చాలా చాలా ఆ పదాలు కఠినంగా కష్టంగా ఒత్తులతోటి ఉంటుంది. సరే, దానికి ఏం చేయాలన్నది నేను చెప్తాను. అయితే ఇక్కడ మనం చేసుకోవాల్సింది ఏంటంటే, చూడండి, లక్ష్మీదేవికి మీరు అష్టోత్తరం చేసుకోవాలి. దేంతో చేసుకుంటారంటే తామర పూసలు ఉంటాయి కదా, తామర పూసలతోటి. ఈ ధనుర్మాసం మొత్తం తామర పూసలతోటి లక్ష్మీదేవి గజలక్ష్మీదేవికి చేసుకోండి. వెంకటేశ్వర స్వామికి వచ్చేటప్పటికి కర్పూరంతో చేసుకోండి. కర్పూరం అంటే మీకు పచ్చ కర్పూరం ఓపిక ఉంటే చేసుకోండి, లేదు అని అనుకుంటే మామూలు కర్పూరంలో కొద్ది గొప్ప ఓపిక ఉందనుకోండి. ఆయనకి బాగా ఇష్టం కాబట్టి కొంచెం కర్పూరం తెప్పించుకుని, పోనీ ఆ కర్పూరంలో కొంచెం ఈ కర్పూరం కలుపుకుని మీరు అష్టోత్తరం చేసుకోండి. ఓకేనమ్మా, ఇదొకటి. కానీ గోదాదేవికి వచ్చేటప్పటికి ఏం చేస్తారంటే, మీకు పసుపు గవ్వలు ఉంటాయి కదా, మీకు నేను ఎప్పుడూ నేను చెబుతున్నాను కదా, పసుపు గవ్వలు, గోమతి చక్రాలు ఈ రెండిటిని పట్టుకోండి చక్కగా. మీకు ఇంకొకసారి అంటే అమ్మవారికి చేసే అష్టోత్తరాన్ని మూడోసారి అభిషేకంలోకి మనం తీసుకెళ్దాం. కాబట్టి మీరు గోమతి చక్రాలని, తర్వాత లక్ష్మీ గవ్వల్ని, పసుపు గవ్వలు ఉన్నాయి కదా, ఈ రెండిటితోటి అమ్మవారికి అష్టోత్తరం చేసుకోండి. అష్టోత్తరం ఏది, గోదాదేవికి లక్ష్మీ గవ్వలతోటి గోమతి చక్రాలతోటి చేసుకోండి. తర్వాత మహాలక్ష్మీదేవి ఏది, గజలక్ష్మీదేవికి ఏం చేస్తారంటే తామర పూసలతోటి ఈ తల్లికి అష్టోత్తరం చేసుకోండి. వెంకటేశ్వర స్వామికి ఏం చేస్తారు, కేవలం కర్పూరంతో, పచ్చ కర్పూరంతో చేసుకునే ఓపుకున్న వాళ్ళకే నేను చెప్తున్నానమ్మా. ఓపుకుంటే పచ్చ కర్పూరంతో చేసుకోండి. చేసుకున్న తర్వాత పచ్చ కర్పూరం ఏం చెయ్యాలన్నా భయం అక్కర్లేదు మీకు, అలా వదిలేయండి. ఇంట్లో వదిలేస్తే కనుక మీరు ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతటిని కూడా స్వామి మంత్రాల రూపంలో అది క్లియర్ చేస్తారు. ఇంకొకటి ఏంటంటే పచ్చ కర్పూరం, మరి ఇప్పుడు మనం ఒక రకంగా చెప్పాలంటే కొంచెం పరిస్థితులు ఇబ్బందికరంగా ఎదుర్కొంటున్నాం కాబట్టి
హెల్త్ పరంగా కరోనా గురించి, మీరు ఆ పచ్చకర్పూరాన్ని ఇంటిళ్ల పాతి కూడా చిన్న చిన్న కొంచెం మీరు కనుక నీళ్ళల్లో కానీ ఎలాగైనా సరే నోట్లో వేసుకుని కనుక మంచినీళ్ళు తాగేసినప్పుడు చాలా చాలా మంచిది, ఏమీ హాని చేయదు. ఏది పచ్చకర్పూరం, నేను కర్పూరం గురించి నేను చెప్పట్లేదమ్మా, పచ్చకర్పూరం అయితే స్వామివారికి అష్టోత్తరం చేసింది, మీరు కొంచెం కొంచెం కడుపులోకి తీసేసుకోవచ్చు అందులో. అయితే మీకు ఇక్కడ ఒకటి గుర్తుంచుకోండి, నేను పచ్చకర్పూరం నోట్లో వేసుకోమంటున్నాను కదమ్మా అనేసి మీరు ఎక్కడ ఒక్కడ తెచ్చుకుని వేసేసుకోకండి. మంచిదో కాదో చూసుకుని టెస్ట్ చేసుకుని తెచ్చుకోండి, మంచిది అనిపిస్తే. లేదు అని అంటే మనకు పూజ స్టోర్ వాళ్ళు ఎలాగ అమ్ముతున్నారు కాబట్టి వాళ్ళు మీకు పంపిస్తారు, వాళ్ళ దగ్గరైనా తెప్పించుకోండి. అప్పుడు అది మీరు కడుపులోకి తీసుకున్నా మీకు ఏ హాని లేకుండా ఉండటం అనేది ఉంటుంది. ఓకేనా, ఇదొకటి. ఇంకొకటి ఏంటి అని అంటే, ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఈ నెల రోజులు కూడా వెంకటేశ్వర స్వామికి అష్టోత్తరం చేయడానికి ఒక గిన్నె, ఒక బౌల్ లాంటిది, ఒక వెండిదో రాగిదో ఇత్తడో ఏదో ఒకటి లేదంటే గాజుతో పెట్టుకోండి, కానీ స్టీల్ది మాత్రం పెట్టకండి. పెట్టేసి అక్కడ ఉంచండి, రోజు అందులో అష్టోత్తరం చేసుకోండి, ఆ గిన్నెని అలా వదిలేయండి. మీరు రోజు ఇంటిళ్ళ పోతే ప్రొద్దుట సాయంత్రమో లేదంటే ఓ రోజుకి ఒక పూట అయినా సరే కొంచెం తీసుకుని నోట్లు వేసుకుని మంచిగా తాగండి, అలా వదిలేయండి. అక్కడ మీరు ఇంకా అదృష్టం అంటే మీరు ఇంకా అదృష్టం కావాలి అని అనుకుంటే ఈ పచ్చకర్పూరం చేసింది మీరు ఏం చేస్తారంటే తీసుకుని బీరువా ఉంటుంది కదా మీకు, బీరువాలో రోజు మీరు పూజ అంతా అయిపోయిన తర్వాత ఈ పచ్చకర్పూరం తీసుకుని మీ బీరువాలో మీరు డబ్బులు అవి ఎక్కడెక్కడ పెట్టుకుంటున్నారో వాటి మీద, మీరు వ్యాపార సంస్థ ఉంటుంది కదా పొద్దున్నే పూజ అంతా అయిపోతుంది, అయిపోయిన తర్వాత మీరు షాప్కి వెళ్ళిపోతారు కదా, ఇందులో ఉన్నదాన్ని కొంచెం పొట్లం కట్టుకుని ఇదేంటి మీరు వెళ్ళే వ్యాపార సంస్థకు పట్టుకెళ్ళిపోయి మీ బాక్స్ ఏదైతే గళ్ళా పెట్టి ఉంటుంది కదా దాని మీద కొంచెం అలా చిమ్మేసుకోండి. ఆ రోజంతా కూడా మీకు పాజిటివ్ ఎనర్జీ, తర్వాత రూపాయలు రావడం అనేది ఒక్కటి గుర్తుంచుకోండి, వెంకటేశ్వర స్వామి ఎక్కడైతే ఉంటారో అక్కడికి లక్ష్మీదేవి రావాల్సిందే, వచ్చేస్తుందా తల్లి. ఓకేనా, ఆ అమ్మ ఎక్కడైతే ఉంటుందో అక్కడికి ఆ స్వామి వస్తారు, ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోండి. కాబట్టి కర్పూరం రూపంలో మీరు స్వామివారినే మీరు వ్యాపార సంస్థలోకి పట్టుకెళ్ళారు కాబట్టి ఖచ్చితంగా ఆ తల్లి అనుగ్రహం అనేది కలుగుతుంది, ఇది ఒకటి. అయితే గోదాదేవికి అష్టోత్తరం చేయాలంటే, అలాగే మీరు పచ్చకర్పూరంతో చేయలేని వాళ్ళు కర్పూరంతో చేసుకున్నా నోట్లో వేసుకోకుండా కానీ సేమ్ ఇంతే బీరువాలో చిమ్ముకుంటాం, తర్వాత మీ వ్యాపార సంస్థలో చిమ్ముకుంటాం, కానీ కడుపులోకి మాత్రం తీసుకోకండి. కడుపులోకి తీసుకుంటాం వల్ల మనలో ఉన్న తిక్కతిక్క మాటలు మాట్లాడుకుంటారు చూసారండి, అలాంటిది నెగిటివ్ ఎనర్జీ ఉన్నవాళ్ళు అలా మాట్లాడుకుంటారు, అవి కూడా క్లియర్ అయిపోతాయి అనమాట. కానీ పచ్చకర్పూరం అయితే కడుపులోకి తీసుకోండి, మామూలు కర్పూరం అయితే కడుపులోకి తీసుకోకండి. ఓకేనమ్మా, ఇది ఇక్కడ ఇంకో సందేహం. అమ్మ గోదాదేవి అష్టోత్తరం మరి మన నోటికి రాదంటున్నారు కదా ఎలాగమ్మా అనొచ్చు. మనకి ఒక రకంగా చెప్పాలంటే ఫోన్లు ఈ రోజుల్లో యూట్యూబ్ మనకి దగ్గరికి వచ్చేసిన భగవంతుడే మన దగ్గరికి వచ్చేసారనమాట. కాబట్టి మీరు గోదాదేవి అష్టోత్తరం అనేసి కనుక మీరు టైప్ చేశారనుకోండి చక్కగా, చాలా వీడియోల రూపంలో పంతులు గారు దేటి పలుకుతున్నట్టు లేదంటే మనకి కొన్ని కొన్ని మంత్రాల రూపంలో వచ్చేస్తున్నాయి, చక్కగా అది ఆన్ చేసుకుని అక్కడ పెట్టుకుని అప్పుడు ఈ తల్లికి గవ్వలతోటి గోమతి చక్రాలతోటి రెండు సార్లు, ఇక్కడ మీరు గుర్తుంచుకోండి, గోదాదేవికి ప్రతిరోజు 3 సార్లు అష్టోత్తరం చేసుకోగలిగితే ఆ ఇల్లు చాలా 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 చక్కటి సిరుల పంట అయిపోతుందండి. మీ ఓపిక, నేను చెప్పేది నేను చెప్తున్నాను, ఇంకోసారి ఎప్పుడు అన్నది మీకు నేను చెప్తాను. అయితే ఈ ఒకసారేమో లక్ష్మీ గవ్వలతోటి, ఒకసారి గోమతి చక్రాలతోటి చేసుకోండి, తర్వాత 3వసారి వచ్చేటప్పటికి అభిషేకంతో చేసుకోవాలి. అభిషేకంలో ఏమేమి కలపాలి ఏంటి అన్నది మీకు నెక్స్ట్ వీడియోలో తెలియజేస్తాను. ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే, మనకి డిసెంబర్ 16వ తారీఖు అలాగే 2020 బుధవారం నుంచి మనకి ధనుర్మాసం మొదలు, ఆ వేళ సాయంత్రం మీరు అమ్మవారికి అష్టోత్తరం చేసుకుంటూ మొదలు పెట్టేయండి. తెల్లారిన తర్వాత మళ్ళీ మనకి లక్ష్మీవారం వచ్చింది కాబట్టి ఒక రకంగా చెప్పాలంటే ఇంకా విశేషమైన రోజు కాబట్టి ఆ రోజుతో పాటు మనకి భోగి రోజు దాకా, మీరు ఒకటి గుర్తుంచుకోండి, డిసెంబర్ 16 నుంచి మనం భోగి రోజు దాకా ప్రతిరోజు అమ్మవారికి ఏది గోదాదేవికి 3 సార్లు అష్టోత్తరం చేసుకోవాలి, లక్ష్మీదేవికి 1సారి అష్టోత్తరం చేసుకోవాలి, వెంకటేశ్వర స్వామికి 1సారి అష్టోత్తరం చేసుకోవాలి. ఇలా గనక మీరు నియమం తప్పకుండా గనక చేసుకున్నట్టయితే
ఖచ్చితంగా మీ ఇంట్లో డబ్బే కాదండి, ఆరోగ్యమే కాదు, మీరు కోరుకున్న కోరికలన్నీ తీరుస్తుంది తల్లి, అందులో సందేహమే లేదు. కాబట్టి మనం అందరం కూడా ధనుర్మాసం వచ్చేస్తుంది, చాలా సంతోషంగా సరదాగా చేసుకుందాం. ఒక రకంగా చెప్పాలంటే మనం సుఖంగా సంతోషంగా ఉండాలంటే డబ్బు కావాలి, డబ్బు కావాలంటే అమ్మని స్వామిని ఆరాధించాలి. సరే, మీకు ఇంకొక డౌట్ రావచ్చు, చాలామంది అడుగుతున్నారండి, మరి ఎందుకు అడుగుతున్నారో నాకు అర్థం కావట్లేదు, ఎలా చేస్తారని కూడా నాకు తెలియదు. ఇప్పుడు మనం అష్టోత్తరం చేసుకున్నాం, ఉదయం చేసుకున్న తర్వాత ఆ ఉదయం చేసుకున్నవన్నీ అలా ఉంచేయండి, సాయంత్రం వరకు అలా ఉంచేయాలి. మళ్ళీ సాయంత్రం అట్లా అన్నింటినీ తీసుకుని, మళ్ళీ పువ్వులన్నింటినీ తీసుకుని కొత్త పువ్వులు పెట్టుకుని మళ్ళీ మనం అర్చన చేసుకోవాలనుకుంటే అర్చన, లేదంటే స్వామివారిని సేవించుకుంటానికి ఏ మంత్ర రూపంలోనైనా సరే ధ్యానం చేసుకోవచ్చు. ఇదంతా అందరికీ తెలిసింది. ఏమని అడుగుతున్నారంటే, అమ్మ మీరు ఒకసారి అష్టోత్తరం చేసుకోమని చెప్తున్నారు కదా, వాటిలన్నిటిని తీసేసి శుభ్రంగా కడిగేసి పక్కన పెట్టుకోమంటారని అడుగుతున్నారు. అసలు అలాగా కడగటం అనేది చెయ్యకూడదండి మీరు. కాకపోతే ఏంటి అని అంటే, ఒకవేళ నీళ్ళు ఇప్పుడు అభిషేకం పడిన నీళ్ళు అవి ఉన్నాయనుకోండి, మీరు సాయంత్రం వాటిని తీసేస్తారు చూసారా, తీసినప్పుడు కొంచెం గుడ్డ పెట్టి తుడుచుకోండి, తుడుచుకొని మళ్ళీ ఒక బాక్స్లోకి తీసేసుకుని మళ్ళీ నెక్స్ట్ డేకి మళ్ళీ సిద్ధం చేసుకోండి. అంతేగాని అష్టోత్తరం చేసిన తర్వాత వాటిని నీళ్లతో కడగకూడదు, అసలు అలా కడగకూడదు. అలా కడిగి మీరు ఇది చేయకూడదు. భూమితి చక్రాలు అన్ని చక్కగా నీట్గా ఇదిగానే ఉంటాయి కదా, కాబట్టి మనకేం కాదు. ఇంకొకటి ఏంటంటే, చందనంతో మనం చేస్తాం కదండి, ఒకవేళ చందనంతో చేస్తారనుకోండి, వీటిలన్నింటినీ మళ్ళీ ఇలా అలా తీసేసి పక్కన పెట్టేసిన తర్వాత ఆ చందనం తీసేసుకోవచ్చు. వీటిని ఏం చేస్తారంటే గుడ్లో పెట్టి ఇలా తుడిచేస్తారనుకో, శుభ్రంగా నీట్గా వచ్చేస్తాయి. అంతేగాని కడగకూడదు. చాలామంది కడగచ్చమ్మా, కడగమంటారా అమ్మా అని అడుగుతున్నారు. నాకు ఎందుకు అడుగుతున్నారో తెలియదు, కానీ కడగకూడదమ్మా. ఇది కూడా నేను వివరం ఇద్దాము అని అనుకున్నాను, కడగకూడదు. అష్టోత్తరం గురించి నేను చెప్పాను కదా, అభిషేకం గురించి చెప్తాను మీకు. చాలా చాలా ఒక రకంగా చెప్పాలంటే నేను చెప్పనండి, మీరు మట్టికి నాకు కామెంట్ రూపంలో తెలియజేయాల్సింది, ఎందుకంటే పక్క వాళ్ళకి తెలుస్తుంది అంత అందంగా వర్ణిస్తుంది అతన్ని. కాబట్టి మీకు నెక్స్ట్ వీడియోలో నేను అమ్మవారికి అష్టోత్తరం అదేంటి అభిషేకం గురించి చెప్తాను, తర్వాత ప్రసాదం గురించి చెప్తాను, ప్రతిరోజు పెట్టాల్సిన ప్రసాదం గురించి కూడా నేను చెప్తాను. జై శ్రీ.